యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయం లేచారు కదూ. ప్రతి ఉదయం దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు కదా. ఈ ఉదయకాలం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 102:17 చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన ప్రభు యొక్క గొప్పతనం ఎంత గొప్పదంటే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య మన ప్రార్థనల వైపు తిరిగే దేవుడు. ఆయనంట దీనుల ప్రార్థన, దరిద్రుల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు. అంటే ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దీనులంగా దిక్కులేని వారంగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఏదైనా సహాయం కోసం ఒక గొప్ప వారి దగ్గరికి వెళ్ళి, అలాగే మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నీ సహాయం కోసం వారి దగ్గర మొర్రపెట్టుకున్నప్పుడు మన ప్రార్థన ఎవరైనా వింటారా అండి? ఎవరైనా మన మొర్ర ఆలకిస్తారా అండి? వారు గొప్పవారు కదా, వారు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కదా, వారు మన వైపు తిరుగుతారా అండి? ఎవరు తిరగరు కదా, ఎవరు మనల్ని పట్టించుకోరు కదా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవాది దేవుని గురించి విశేషమైన మాట పరిశుద్ధాత్మ దేవుడిగా రాయించి ఉన్నారు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనలు అంట నిరాకరింపలేదు, వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మీరు ప్రార్థిస్తూ అనుకుంటూ ఉంటారు, నేను దిక్కులేని వాడినయ్యా, నేను దరిద్రున్నయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలకించట్లేదా ప్రభువా, నా ప్రార్థన వినట్లేదా ప్రభువా అని అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంతకాలం ప్రార్థించినా మన జీవితంలో కార్యాలు జరిగినప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాం, నా దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదేమో, అందుకే నా జీవితంలో కార్యం జరగట్లేదు అని బాధపడుతూ ఉంటాం కదా. మీరు కూడా అలాగే బాధపడుతున్నారా? ఎన్నో దినాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, నాకు ఆయన సహాయం చేయట్లేదు, నా వైపు ఆయన తిరగట్లేదు అని అనుకుంటున్నారా? నన్ను ఆయన గుర్తించట్లేదేమో, నేను కూడా దీనును కదా, నా పరిస్థితులు బాగాలేదు కదా, మనుషులు విననట్లే, ఆయన కూడా వినట్లేదేమో అని బాధపడుతున్నారా? ఈరోజు నీ దేవుడితో మాట్లాడుతున్నారు ఆయన. ఏంటి అంటే, ఆయన దిక్కులేని వారి దరిద్రుల ప్రార్థన నిరాకరింపడంట నీ దేవుడు. అవునండి, ఈ ప్రార్థనలు ఎప్పుడు నిరాకరింపడు, ఆయన రిజెక్ట్ చేయడు నీ ప్రార్థన. ఆయన ప్రార్థనలు విని నీ వైపు తిరుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన. ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దిక్కులేని వాడిగాను ఉండి, దరిద్ర స్థితిలోను ఉండి, దీన స్థితిలోను ఉండి, అబ్బా తండ్రి అంటే చాలు, నీ వైపు తిరుగుతాడు ఆయన. నీ ప్రార్థనల వైపు తిరిగి నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఆ రోడ్డు ప్రక్కన, ఆ త్రోవ పక్కన ఆ గుడ్డివాడు పుట్టుక నుంచి గుడ్డివాడుగా ఉన్నాడంట. ఆయన పుట్టుక నుంచి చూపులేనివాడుగా ఉంటూ మరి ఎంతో బాధ వేదనతో ఉన్న సమయంలో ఒకనొక రోజు యేసు ఆ ఎరుకు మార్గం గుండా వెళుతున్నప్పుడు మరి ఆ గుడ్డివాడు అడుగుతున్నారు, ఈ మార్గం గుండా ఎవరు వెళుతున్నారంటే యేసు వెళుతున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా, ఓ నజరేయుడైన యేసు, నన్ను కనికరించయ్యా అని ప్రార్థించినప్పుడు, కేక వేసినప్పుడు దేవుడు వెళ్ళిపోలేదు కదండి, ఆయన ప్రార్థన నిరాకరించలేదు కదండి, ఆయన వైపు తిరిగాడండి దేవుడు, ఆయన నిలిచాడండి అక్కడ ఆ గుడ్డివాడి వైపు తిరిగి. మరి ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చారు కదా, చూపునిచ్చారు కదా. రే దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు
మహోన్నతుడైనప్పటికీ కూడా, సర్వాధికారి అయినప్పుడు కూడా, ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా, నువ్వు దీనుడువైనా దిక్కులేని వాడువైనా నువ్వు ప్రార్థించి అబ్బా తండ్రి అంటే చాలు, ఏ ప్రార్థన నిరాకరించక, నువ్వు ఏ సహాయం కోసం అర్థిస్తున్నావో, ఏ దిక్కు కావాలని దేవుని నుంచి ఆశిస్తున్నావో ఆయన నీ ప్రార్థనల వైపు తిరిగి ఆయన నీకు సహాయం చేసే దేవుడు అయినాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము కదా అండి. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అవటం ఎంతో శ్రేష్టమైన సంగతి అండి. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు బాధపడుతున్నావేమో, నా ప్రార్థన దేవుడు వినడేమో, నా స్థితి బాగాలేదు కదా, నా పరిస్థితులు బాగాలేదు కదా, నేను దిక్కులేని వాడిని కదా అని అనుకుంటూ బాధపడుతున్నవేమో, కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దీనుడువైనా ఒక దిక్కులేని వాడువైనా నువ్వు ప్రార్థిస్తే చాలు, ఆయన నీ ప్రార్థన నిరాకరించక నీ వైపు తిరగబోతున్నాడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఏది దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నారా? మరి మాటను విశ్వసిస్తున్నారా? విశ్వసించినట్లయితే, మరి వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నట్లయితే, మీరు ధైర్యం తెచ్చుకోనండి. మరి వాగ్దానాన్ని ఎంతమంది మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ మహోన్నతుడగు దేవ, మీకే 104 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అయినా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నేను నమ్మిన బిడ్డలను విడిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు. నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధానంలో మొర్రపెట్టినప్పుడు తండ్రి అయ్యా, దీనులు ప్రార్థన అయ్యా, దిక్కులేని ప్రార్థన నిరాకరింపక తండ్రి, వారి ప్రార్థనల వైపు తిరిగే దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా నా తండ్రి. నాయన ఎవరు నీ సన్నిధిలో మొర్రపెట్టినా ఆయన నువ్వు నిరాకరించే దేవుడు కాదు కదయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నేను నిరాకరింపనని, దీనుల ప్రార్థన దిక్కులేని వారి ప్రార్థన నేను నిరాకరింపను, వారి ప్రార్థనల వైపు తిరుగుతానని ఈరోజు నువ్వు మాట్లాడావు కదా. అందును బట్టి నీకే స్తోత్రాలయ్యా నా తండ్రి ప్రభా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. నాయనా, వారు ప్రతి దినము నీ సన్నిధానంలో ఏ ఏ విషయాల కొరకు ప్రభా నీ సన్నిధానం ప్రార్థిస్తున్నారో వారి అవసరతలన్నీ తీర్చున్నాయినా అయ్యా, వారి యొక్క కొరతలన్నీ తీర్చున్నాయినా ప్రభా నా తండ్రి ప్రభా. బలహీనులుగా ఉన్నారేమో వారిని బలపరచండి, రోగులుగా ఉన్నారేమో వారిని స్వస్థపరచండి నాయన అయ్యా. అప్పుల్లో ఉన్నారేమో అప్పుల నుంచి విడిపించండి అయ్యా. నాయన బంధకాల్లో ఉన్నారేమో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. అలాగే నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి, వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభా నా తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభా. అలాగే తన వ్యాపారాలు వర్ధల చేయండి అయ్యా, వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. అలాగే మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఈరోజు ఎవరైతే చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో నీ నూతన కార్యాలు జరిగించండి అయ్యా. నూతనమైన ఆశీర్వాదాలతో వారిని నింపండి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమాలతో వారిని నడిపించండి. అలాగే ఈ దినము ప్రభా నా తండ్రి ప్రభా, చక్కటి వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.